అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఛానల్లో వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియోలో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా అంటే చాలా తక్కువ టైంలో చేసేసుకునే స్వీట్ గోరుమిటి. దీన్ని మేము మురిపెంగా మురిపీలని కూడా పీల్చుకుంటూ ఉంటాం. మరి గోరుమిటి అని ఎందుకు అంటామో, అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ 500 గ్రాములు బెల్లం తీసుకున్నాను. బెల్లం ప్లేస్లో చక్కెర కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి పాకం రెడీ చేసుకోవాలి. నేను 500 గ్రాములు బెల్లం ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మనం 250 గ్రాములు బొంబాయి రవ్వ, అలాగే 250 గ్రాములు మైదా తీసుకుంటున్నాం. పిండి మొత్తం 500 గ్రాములు అయింది కాబట్టి బెల్లం కూడా అంతే తీసుకుంటున్నాము. ఒకవేళ మీరు బొంబాయి రవ్వ 100 గ్రాములు, అలాగే మైదా 100 గ్రాములు తీసుకున్నారంటే బెల్లం 200 గ్రాములు, లేదంటే చక్కెర 200 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 250 ml ఆయిల్ని కూడా వేడి చేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ గరిటెతోటి కలుపుకొని కొంచెం చల్లబడిన తర్వాత చేత్తోనే కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కూడా పోసుకుంటూ కలుపుకోవాలి. వేడి నీళ్ళకి నేను కొలత చెప్పట్లేదు, ఎందుకంటే పిండి మనకి ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వేడిగా వేయడం వల్ల పిండి కొంచెం ఉడుకుతుంది, అలాగే జిగురు వచ్చి బాగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ముద్దలా చేసుకొని బొటన వేలతో పిండిని నొక్కిపెట్టి చూపుడు వేలతో పైకి చూపిస్తున్న విధంగా అంటూ ఉండాలి. అప్పుడు మనకి రింగ్స్ లాగా వస్తాయి. 1-2 సార్లు కనుక చేశారంటే వచ్చేస్తుంది ఈజీగానే. ఇంకా అర్థం కాకపోతే కొంచెం స్లో మోషన్లో చూడండి, అర్థమవుతుంది ఎలా చేయాలి అని. పిండిని గట్టిగా పట్టుకోవాలి, బొటన వేలతో నొక్కిపెట్టి చూపుడు వేలతోటి పైకి అంటూ ఉండాలి. అప్పుడు మనకి రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూపిస్తున్నాం కదా ఈ విధంగా. ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకోవాలి. మన పాకం కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కనే ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే అన్నిటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి పాకం వేసుకొని ఒక డబ్బాలో కనుక పెట్టుకున్నామంటే ఈజీగా 15 రోజుల వరకు నిలు ఉంటాయి. అంతవరకు ఉండవనుకోండి, అందరు తినేస్తారు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు కూడా. గోరుమిటి అని ఎందుకంటామో చెప్పలేదు కదా, ఇది గోరుతో చేసుకునే స్వీట్ కాబట్టి ఇది గోరుమిటి అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.